లోబి వర్తకుడు కదా ఒకనొక గ్రామ సమీపంలోని ఫలవృక్షాలున్న పెద్ద తోటలో ఒక యోగి పర్ణశాల నిర్మించుకొని నివసిస్తూ ఉండేవాడు ఆయనకు చాలామంది శిష్యులు ఉన్న దాదాపు అందరూ ఆధ్యాత్మిక విషయాల పట్ల కన్నా ప్రాపంచిక విషయాల పట్లే ఎక్కువ ఆసక్తి చూపేవారు అయినా యోగి వారికి సుఖశాంతులతో జీవించేందుకు అవసరమైన సలహాలు ఇస్తూ ఉండేవాడు ఆయన శిష్యుల్లో ఒక వర్తకుడు ఉండేవాడు అతడు కరుడు కట్టిన లోబి పరమ దురాశాపరుడు లక్షల కొద్దీ ఆస్తి గడించినా ఒక్క పైసా చేజారిపోవటం జరిగితే ఆ నష్టం పూడ్చుకోవాలన్న కసితో ఒక పూట తిండి మానేసేవాడు మిత్రుల్ని భోజనానికి పిలవటం కాని ఏ ధర్మకార్యానికైనా చంద ఇవ్వటం కానీ అతడేనాడు చేసి ఎరగడు ఎప్పుడూ దిగులుగా దీర్ఘాలోచనలో ఉన్న వాడిలాగా కనిపించే వర్తకుణ్ణి యోగి అప్పుడప్పుడు నువ్వు నవ్వగా ఎప్పుడూ చూడలేదు కారణం ఏమిటి అని అడిగేవాడు ఆ ప్రశ్నకు వర్తకుడు మరింత దిగులుగా ముఖం పెట్టి స్వామి సంతోషంగా నవ్వేందుకు ఏమున్నది కనుక లోకమంతా దుష్టులమయం కదా నేనంతా శ్రమించినా కాని అందుకు తగిన ప్రతిఫలం మాత్రం కరువైపోతుంది అని అనేవాడు యోగి అనేకసార్లు అతడికి నువ్వు లేనిపోని భయాలతో కృంగిపోతున్నావని చెప్పి చూశాడు లోకంలో ఎందరో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నంతలో తృప్తిపడి కాలం గడిపేస్తున్నారు నువ్వు కూడా నీ ధోరణి మార్చుకుంటే సుఖంగా కాలం వెళ్ళబొచ్చగలవు అని బోధచేశాడు అయిన వర్తకుడిలో చిన్నమెత్తు మార్పు రాలేదు ఇలా కొంతకాలం గడిచాక యోగి జబ్బు పడ్డాడు ఒకనాడు ఆయన శిష్యులందరినీ దగ్గరికి పిలిచి త్వరలోనే నేను దేహం చాలించబోతున్నాను మీరంతా సుఖంగా ఉండాలన్నది నా దీవెన మీరు ఎల్లవేళలా దేవుడిపై అచంచల విశ్వాసం కలిగి ఉండండి అది మీకు జీవితంలో సుఖశాంతులు కలిగిస్తుంది అయితే ఆఖరుసారిగా మీ సమస్యల గురించి నా సలహా ఏదైనా అవసరం అనుకుంటే ఒక్కొక్కరే నా దగ్గరకు రండి అని చెప్పాడు యోగి ఆరోగ్య పరిస్థితి శిష్యులకు చాలా ఆందోళన కలిగించింది కొంతసేపు తరువాత ఒక్కొక్కరుగా యోగిని దర్శించి తమను దీవించవలసిందిగా కోరారు కట్టకడపట ఆయనకు చూడవచ్చిన వర్తకుడు స్వామి నేనడిగింది ఏదైనా సరే ఇస్తానని ముందుగా వాగ్దానం చెయ్యండి అని కోరాడు యోగి ఇక ప్రశాంతంగా కన్ను మూయాలన్న ఆతృతలో ఉన్నాడు ఆ కారణం వల్ల ఆయన వర్తకుణ్ణి త్వరగా అతడు అతడడిగిన దానికి సరే అన్నట్టుగా తల ఊపాడు తలవూపాడు వర్తకుడు స్వామి మీ పాత శిష్యుల్లో ఒకరు తమకు కొన్ని అద్భుత శక్తులు కలవని చెప్పారు ఇనుమును బంగారంగా మార్చగలరట ఆ శక్తిని నాకు ప్రసాదించండి అని అన్నాడు ఆ కోర్కె విని మరణ దశలో ఉన్న యోగి వెలవెలపోయి అయ్యో అలాంటి శక్తి నాకున్నదనుకుంటున్నావా కాని ఒకటి గుర్తించుకో ఒకవేళ అలాంటి శక్తి నువ్వు సంపాదించగలిగితే మరింత మనోక్షోభకు గురికాగలవు కనుక నీకు నిజంగా మేలు చేయగలదానికోసమేమైనా అడుగు అని అన్నాడు అలా కాదు స్వామి ఒకసారి ఆ రహస్యం తెలుసుకున్నాక లోకంలో నా అంతటి సుఖీ మరొకడుండడు మరింత బంగారం మరింత సుఖం అన్నాడు లోభివర్తకుడు ధీమాగా యోగి ఇక అతడికి నీతిబోధ చేసినందువల్ల ఇసుమంత ప్రయోజనం కూడా ఉండదని గ్రహించాడు తక్షణమే వర్తకుణ్ణి అక్కడి నుంచి పంపివేసేందుకు ఒక మంత్రం చెప్పి ఎలాంటి ఇనుమునైనా సరే తాకి ఈ యంత్రాన్ని నూరుసార్లు జపించు వెంటనే అది బంగారమైపోతుంది అని అన్నాడు ఆ తరువాత కొద్దిసేపటికి యోగి మరణించాడు ఆయన శిష్యులందరిలో లోభివర్తకుడొకడే ఎంతో సంతోషంగా కనబడ్డాడు ఇది చూసిన ఇతర శిష్యులు యోగిస్వామి ఇతడికి దైవదర్శనం సులభ సాధ్యం చేసే అపురూపమైన మంత్రాన్నేదో ఉపదేశించి ఉంటాడు మనకు అదృష్టం లేకపోయింది స్వామికి అతడి పట్ల అంత ఆదరణ కలగటానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అని అనుకున్నారు ఇలా వారం రోజుల తరువాత లోబి తుక్కు ఇనుము కొనుక్కునేటందుకు బజారుకు వెళ్ళాడు అక్కడి వ్యాపారి దానికి చెప్పిన ధర లోబికి చాలా అధికం అన్న అభిప్రాయం కలిగింది ధర తగ్గుముఖం పట్టే వరకు ఆగి చూడటం తెలివైన పని అని అనుకున్నాడతను ఆ తరువాత వారం వారం బజారుకు వెళ్ళి దాని ధర విచారించసాగాడు ధరలో మార్పేమీ లేకపోవటంతో లోబి ఈ తుక్కు ఇనుము బంగారంగా మారబోతోంది కనుక ఎక్కువ ధర పెట్టి కొన్నా నష్టమేమీ ఉండదు అయినా ఈ వర్తకుడికి అధిక లాభం ఎందుకు కలిగించాలి మరికొంతకాలం వేచి చూస్తాను అని అనుకున్నాడు ఈ విధంగా రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఏ కారణం వల్లనో తుక్కు ఇనుం ధర హఠాత్తుగా పడిపోయింది లోబి వర్తకుడు బజారుకు వెళ్ళి కొద్దీ తుక్కు ఇనుము కొని దాన్ని ఇంటికి చేర్చాడు అదంతా బంగారం కాబోతున్నది కనుక దాని రక్షణకుగాను ఇంటి మరమ్మతులు ప్రారంభించాడు ఇందుకుగాను చాలామంది తాపీ పనివాళ్లను మేస్త్రీలను నియమించాడు ఇసుక సున్నం రాళ్ళు లాంటి వాటి కొనుగోలు కింద పనివాళ్లకు కూలీ రూపంలో అతడు చాలా ధనం వ్యయం చేశాడు ఆఖరుకు ఒకనాటి రాత్రి లోబి తాను కొని తెచ్చిన తుక్కు ఇనుము మధ్య కూర్చొని మంత్రోపచారణ చేయబోయాడు కానీ మంత్రం గుర్తు రాలేదు అతడు నిరాశతో జుట్టు జుట్టుపీక్కొని తల గోడకేసి కొట్టుకుంటూ మంత్రం గుర్తు చేసుకునేందుకు ఎంతగానో ప్రయత్నం చేశాడు కాని ప్రయోజనం కలగలేదు లోబి చేసిన పొరపాటేమిటంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో తుక్కు ఇనుము ధర తగ్గుదల పెరుగుదలలను గురించి ఎడతెగని ఆలోచనలో మునిగి తేలుతూ మంత్రాన్ని పూర్తిగా మరచిపోయాడు ఆ తరువాత కొద్ది రోజులకే అతడికి మతి తప్పింది బ్రతికున్న నాళ్ళు తుక్కు ఇనుమును కాపలా కాస్తూ కాలం గడిపాడు ఈ విధంగా లోభివర్తకుడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు మనోజ్ దాస్ ఇటువంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్